అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు మొత్తం ఎన్ని తరములు? ఏ 7, బి 14, సి 28, డి 42. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి 42. మరియ భర్త అయిన యోసేపు తండ్రి పేరేమిటి? ఏ యాకోబు, బి యోహాను, సి దావీదు, డి యూదా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ యాకోబు. యేసు పుట్టిన పిమ్మట ఏ దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చెను? ఏ తూర్పు దేశపు జ్ఞానులు, బి దక్షిణ దేశపు జ్ఞానులు, సి ఉత్తర దేశపు జ్ఞానులు, డి పడమర దేశపు జ్ఞానులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ తూర్పు దేశపు జ్ఞానులు. జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చు వరకు వారికి ముందుగా ఏది నడిచెను? ఏ సూర్యుడు, బి చంద్రుడు, సి నక్షత్రము, డి మేఘము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి నక్షత్రము. దయాప్రాప్తురాల నీకు శుభము అని మరియాతో చెప్పింది ఎవరు? ఏ యోసేపు, బి ఎలిజబెతు, సి గాబ్రియేలు, డి మికాయేలు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని ఎవరు ఎవరితో అనిరి? ఏ దేవదూత మరియతో, బి మరియ ఎలిజబెతుతో, సి యోసేపు మరియతో, డి ఎలిజబెతు మరియతో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఎలిజబెతు మరియతో. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అని ఎవరు ఎవరితో అనెను? ఏ ప్రభుదూత జ్ఞానులతో, బి ప్రభుదూత గొర్రెల కాపరులతో, సి ప్రభుదూత మరియతో, డి ప్రభుదూత యోసేపుతో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ప్రభుదూత గొర్రెల కాపరులతో. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అన్నది ఎవరు? ఏ గొర్రెల కాపరులు, బి జ్ఞానులు, సి హేరోదు, డి దూత. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి దూత. యేసయ్య పుట్టిన గ్రామం ఏది? ఏ సమరయ, బి బెత్లహేము, సి బేతనియా, డి ఎరికో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి బెత్లహేము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును అని ఏ ప్రవక్త చేత వ్రాయబడెను? ఏ యెషయా, బి యిర్మీయా, సి ఎలీషా, డి మీకా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ యెషయా. మరియా ఎవరికి ప్రదానము చేయబడెను? ఏ యోసేపునకు, బి యాకోబునకు, సి యోహానునకు, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ యోసేపునకు.
మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె డాష్ వలన గర్భవతిగా ఉండెను. ఏ కృప వలన, బి దయ వలన, సి కనికరము వలన, డి పరిశుద్ధాత్మ వలన. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పరిశుద్ధాత్మ వలన. యేసుక్రీస్తు ఏ వంశంలో జన్మించాడు? ఏ దావిదు వంశంలో, బి అనాతు వంశంలో, సి మాకీరు వంశంలో, డి రూబేను వంశంలో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ దావీదు వంశంలో. మరియా ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను? ఏ నజరేతులో, బి బెత్లహేములో, సి ఐగుప్తులో, డి కపెర్నహూములో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి బెత్లహేములో. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ఎవరు వారి యొద్దకు వచ్చి నిలిచెను? ఏ దేవుడు, బి దేవదూత, సి యోసేపు, డి హేరోదు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి దేవదూత.